ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్నానం ఎంతసేపు చేయాలో తెలుసుకుందాం. కనీసం అరగంట అయినా స్నానం చేస్తే మంచిది. నాలుగు సెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నుపిండి లాంటి వాటితో శుభ్రంగా అరుద్దుకొని ఆపై 7-8 సెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవాల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశంలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ క్రింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి. స్త్రీ వంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి. తెల్లవారుజామున 4-5 మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం అంటారు. ఉదయం 5-6 మధ్య చేసే దైవ స్నానం అంటారు. 6-7 మధ్య చేసేది మానవ స్నానం, ఆపై చేసేది రాక్షస స్నానం. చన్నీటి స్నానం మంచిది. నది స్నానం ఉత్తమం. చెరువు స్నానం మధ్యమం. నూతి స్నానం అధమం. 10,000 ఆదాయం వస్తున్నా మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయట మంచిది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేవు అనే విషయం గురించి చర్చిద్దాం. గతించిన కాలము విల్లు నుంచి వెలువడ్డ బాణము పెదవి దాటిన మాట చేజారిన అవకాశము తిరిగి రావు, పొందలేము. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగపరచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు. మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని.